షుగర్ ఎక్కడా? నా దగ్గర ఉంది. ఏయ్ వద్దులే, దొరికింది. టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్. స్వప్న నిద్రపోవద్దు, టీ తెస్తున్నా, చెప్పు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ప్రేమ. ప్రేమ స్టూపిడ్, ప్రేమ కాదు, దొమ కాదు, చెప్పు. డోంట్ బి చైల్డిష్, కాన్సంట్రేట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ప్రేమ. బి సీరియస్ స్వప్న. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ, ఐఏఎస్ చదవాలనుకున్నావా, ఆడుకుందాం అనుకున్నావా? చూడు, నో పర్సనల్ మ్యాటర్స్, ట్రై టు అండర్స్టాండ్ మై క్వశ్చన్స్. యు ఆల్సో అండర్స్టాండ్ మై ఆన్సర్. నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని. నాన్సెన్స్, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావు, కాబోయే కలెక్టర్ వి. రేపు ఇంటర్వ్యూ ఢిల్లీకి వెళ్ళాలి, సెలెక్ట్ అయ్యే తీరాలి. కమాన్ టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్. అవును, నేను ఇంటర్వ్యూకి స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే బాగుంటుందా, కుంకుమ బొట్టు పెట్టుకుంటే? స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటుంది. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద. అవును, చూడీదార్ వేసుకుంటే బాగుంటుందా, ఇంటర్వ్యూకి సారీ కట్టుకుంటే బాగుంటుందా? చీర కట్టుకుంటే బాగుంటుంది. ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. నౌ ఆన్సర్ ఇట్ కంప్లీట్లీ. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్. అబ్బా, దీని మూత పడట్లేదు, కొంచెం చూడండి. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. టెల్ మీ వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? కమ్ ఆన్, టెల్ మీ. ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ ఇస్ చెప్పు. ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఇట్ రైజ్ ఎ డిజైర్ ఇన్ ద నైట్ టైమ్. పిచ్చి పిచ్చి వేషాలు ఏకు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇంట్లో అర్థానికి సర్వీస్ కాదు. గో, కలెక్టర్ అయ్యే వరకు చదివే ధ్యానం, చదివే లక్ష్యం, చదివే మంత్రం. గో గో గో, వంట చేసి వస్తాను. కలెక్టర్ అయ్యే వరకు చదివే ధ్యానం, చదివే లక్ష్యం, చదివే. ఎమ్మెల్యే గారు, మర్యాద. సీతయ్య కాదు, కంకిపాడు సీతయ్య గారు. నా వెనుక దేవుళ్ళున్నారు, ముందు జనాలున్నారు, కింద అయిన వాళ్ళున్నారు, పైన పోయినోళ్ళున్నారు. మీ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది? ఎంతమంది? 2 లక్షల మంది. మరి మీకెన్ని ఓట్లు పడ్డాయి? 50,000. 2 లక్షల మందికి 50,000 అంటే 25%. 25% ఓట్లు పెద్ద మెజారిటీ అనుకుంటున్నావా? 50,000 ఓట్లకే మీరు అసెంబ్లీలో కూర్చుంటే నియోజకవర్గంలోని 2 లక్షల మంది చేత సలాములు పెట్టించుకుని నేనెక్కడ కూర్చోవాలి? ఉయ్యాల బల్ల మీద ఉపోద్ఘాతం ఆపి విషయం ఏమిటో చెప్పు. నన్నెందుకు పిలిపించావు? తప్పు 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 చేసినందుకు. ఏమిటి నేను చేసిన తప్పు? నిజాయితీగా బతకటమా, నీతిగా ప్రజలకు సేవ చేయటమా, ఏమిటి నేను చేసిన తప్పు? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన అన్నారు, పెండింగ్ ఫైల్ పరిష్కారం అన్నారు. దానివల్ల ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థ తప్పింది. మరి మా ఆఫీసర్కి నెలకు 1,00,000 రూపాయలు లాసొచ్చింది. ఆకస్మిక తనిఖీలు అన్నారు, అవినీతి నిర్మూలన అన్నారు. దాని మూలాన ఎన్నో ఆఫీసుల్లో అవినీతి తగ్గింది. కానీ మా మున్సిపల్ కమిషనర్ కి ఉద్యోగమే ఊడిపోయింది. ఎయిడ్స్ వ్యాధి మహమ్మారి అన్నారు, వ్యభిచారాన్ని వద్దని ప్రచారం చేశారు. దాని వలన ఎందరో మృత్యువాత నుండి తప్పించుకున్నారు. కానీ రోజుకు 25,000 టర్న్ ఓవర్ చేసే మా సూర్యకుమారికి బిజినెస్ చేయమూతబడింది. జన్మభూమి కార్యక్రమం అన్నారు, జంటాలు గట్టిపడమన్నారు. అందువల్లనే ఎన్నో పల్లెటూళ్లకు రోడ్లు పడ్డాయి. కానీ మా కాంట్రాక్టర్లకు, కోట్లు సంపాదించే మా కాంట్రాక్టర్లకు ఒకే లేకుండా పోయింది. అంతేకాదు, దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడని మీరు కేసు పెట్టిన మా నర్సింగ్ కు జీవనోపాధి లేకుండా పోయింది. పెళ్ళాం బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం బజార్లో మామూలు దండుకునే మా వాళ్ళను తోడిలుగా ముద్ర వేయడంతో వాళ్ళ కుటుంబాలు విధిలో పడ్డాయి. చాలా చాలా, ఇంకా చెప్పాలా? ఆలోచించు, రాజీ పడి బ్రతుకుతావో, చచ్చి మాజీవైపోతావో. బెదిరిస్తున్నావా? రే, త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దిన పింగళ వెంకయ్య గారి వారసుడు. సమాజమే దేవాలయమని, ప్రజలే నా దేవుళ్ళని చెప్పిన ఎన్టీఆర్ అనుచరుణ్ణి, అహింసో పరమో ధర్మ అన్న గాంధీజాన్ని నమ్ముకున్నవాణ్ణి. కానీ నేను గుండాయిజాన్ని నమ్ముకున్నవాణ్ణి. గుండాలకు భయపడే గుండె కాదురా ఇది. గుండాయిజానికి పెట్టుబడి జనం భయపడ్డాం. పెట్టుబడికి నష్టం కలిగినప్పుడు అకౌంట్ సెటిల్ చెయ్యడం నా కర్తవ్యం. ఇక్కడ చెప్పేది నేనే, చేసేది నేనే. నేను చెప్పిందే న్యాయం, నేను చేసేదే చట్టం. నీతిగా బ్రతుకుతూ వీళ్ళందరి కడుపులో కొట్టినందుకు, ప్రజాసేవ పేరుతో వీళ్లకు ఆదాయం లేకుండా చేసినందుకు మా దబ్బారు నీకు మరణ శిక్ష విధిస్తోంది. చంపుతావా? చంపుతావా? కాదు, చంపుతున్నాను.
నన్ను చంపిన ధర్మాన్ని న్యాయాన్ని చంపలేవు. ధర్మాన్ని న్యాయాన్ని ఏనాడో చంపానురా, ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది. మరొక దేశభక్తుడు చనిపోయాడు రా, మరొక దేశభక్తుడు చనిపోయాడు. అల్ కబీర్ లో ఆవుల్ని చంపకూడదు, అడవుల్లో మృగాల్ని చంపకూడదు, కానీ నా ఇండియాలో మనుషుల్ని, దేశభక్తుల్ని చంపవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సస్పెండ్ అయినా నాకు సెల్యూట్లు ఏంటయ్యా? జాబ్ ఉన్నా లేకపోయినా కత్తి లాంటి మీ సిన్సియారిటీని మేము గౌరవిస్తాం సార్. యూనిఫామ్ మీ ఒంటి మీద ఉంటే దాని గౌరవం పెరుగుతుంది, అది లేకపోయినా మీ విలువ ఎప్పటికీ తగ్గదు సార్. మీ అభిమానం గుడ్డిదయ్యా. అదేం కాదు సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం గుడ్డిది. ఇంకా ఎంతకాలం సార్ ఈ హాఫ్ శాలరీ? తెలియాలి పైవాడా, మీరు దేవుని నమ్ముతారా సార్? పైవాడంటే దేవుడు కాదు, మన నెత్తిన కూర్చున్నాడే డీజీపీ గారు, వారిష్టం. థ్యాంక్స్ లాట్, వస్తానా. ఓకే సార్. యా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ బహదూర్. మా అబ్బాయికి మీ పేరే స్టాలిన్ అని పెడతాం సార్, మా ఆవిడకి చెప్పాను, వెంటనే ఒప్పుకుంది. నా పేరు ఎందుకయ్యా, నాలాగే ఎప్పుడు సస్పెండ్ అవుతుంటాడు, ఇంకో పేరు పెట్టుకోవాలి సార్. ఏ తండ్రిని ఇలాంటి కొట్టుకుంటే గర్వపడతాడు. మీలా బుల్లెట్ లో ఉండే మనిషి దేశానికి అవసరం సార్. అభిమానం మాటలు వద్దు, మనసులో పెట్టుకో రా. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో చంటి, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ ఎక్కడ? అరగో. హాయ్ స్టాలిన్. హాయ్. హాయ్ అని చెప్పడమే కాదు, లైఫ్ కూడా హాయిగా ఉండేలా చేసుకోవాలి. డొంక తిరగడొద్దు, మ్యాటర్ చెప్పు. నీ సస్పెన్షన్ రద్దయి, తిరిగి నీ ఒంటి మీదకి కాకి డ్రెస్ వచ్చే దారి ఒకటి ఉంది. దొంగ దారా? కాదు, దొరలాగా బతికే దారి. ఐఎమ్ సారీ. అవుట్. స్టాలిన్ నా మాట విను, నీ మంచి కోసమే చెబుతున్నాను. మనం ఒకసారి కంకిపాడు సీతయ్య గారిని కలుద్దాం. ఎవరు? కంకిపాడు సీతయ్య గారిని. ఒక రౌడీని పట్టుకుని గారు అంటున్నావంటే నువ్వు వాడికి ఎంత కమ్ముడయ్యావో నాకు అర్థమైంది. అతని గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. నీకు తెలుసో తెలీదో సగం గవర్నమెంట్ అతని చేతిలో ఉంది తెలుసా? ఓ, నీ యూనిఫామ్ అక్కడే తాకట్టు పెట్టావా? చాలిన్. లేకపోతే ఈ చెత్త సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇది చెత్త సలహానా? అయినా సీతయ్య గారిని కలిసి ఒక సెల్యూట్ చేసి ఆయన కావాల్సిన సర్వీసెస్ చేస్తే నీకేం పోతుంది? మానం పోతుంది, మర్యాద పోతుంది, మహాత్ముడి ప్రాణం మరోసారి పోతుంది. లుక్, మనం ఐపీఎస్ పాస్ అయ్యింది మర్డరర్స్ కి సెల్యూట్ చేయడానికి కాదు, మనం గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నది ప్రొఫెషనల్ క్రిమినల్ కి సర్వీస్ చేయడానికి కాదు. జీతం, మనకొచ్చే జీతం నాలుగు మెతుకులున్న గంజితో సమానం, దాంతో కడుపు నిండుతుందా? గంజితో కడుపు నిండదని కుడితి తాగమంటావా? కుడితి కాదు, కూల్ డ్రింక్ తాగమంటున్నా. మనకొచ్చే జీతం మన పెళ్ళాల లిప్స్టిక్లకే చాలదు, ఇక మన ఇతర అవసరాలు ఎలా తీరుతాయి? అసలు మన డిపార్ట్మెంట్ లో నీలా ఒక్క నిజాయితీ ఆఫీసర్ని చూపించు. నువ్వే కాదు, నేను సెల్యూట్ చేస్తాను. న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నువ్వు ఒక్కడవే బతికించలేవు. ఈ సొసైటీని నువ్వు ఒక్కడవే మార్చలేవు స్టాలిన్. అందుకే నీ రూట్ మార్చుకో. ఏమిటి? నీ రూట్ మార్చుకో స్టాలిన్. అడ్డదారులు నడవని నీకెప్పుడు సలహా ఇవ్వను. ప్లీజ్ పాపం దించు, ప్లీజ్ పాపం దించు. Ha 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 ha